గొలాటలో తను ఏమైందంటే ఒకడు చనిపోయాడంట, ఇంకొకటి అయితే పారిపోయాడంట ఫ్రెండ్స్. చనిపోయిన వ్యక్తి కొద్ది రోజులకి వీళ్ళకి ఆత్మయ్య కనిపించడము. సో ఇదే రేకుల బంగ్లా. ఏదో బాబాయ్ లాంటి టోపీ ఉన్నది, బాబాయ్ టోపీ. నాతో మాట్లాడతారా? దీని పైన ఏదో సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ రేకులలో. గైస్, ఇందాక ఇటు పక్కకి సడన్గా ఏదో పరి గైస్ గైస్ హలో గైస్, అటు పక్కన శబ్దాలు వస్తున్నాయి, బట్ ఈ రూమ్లో ఒక ఏదో కనెక్షన్ కాబట్టి సరే వేద్దాము. ఫ్రెండ్స్, డోర్ నాక్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పార్ట్ వన్ వచ్చేసి ఇంతవరకు చూశారు కదా, ఇక్కడి నుంచి కంటిన్యూషన్ అయితే స్టార్ట్ అవుతుంది. నేను అక్కడికి లోపల రాగానే నన్ను డోర్ లాక్ చేసేసింది. ఉండే ఆత్మనో దయ్యమో లేకుంటే ఏ శక్తో తెలియదు కదా మనకి. సో డోర్ లాక్ చేసిన తర్వాత ఏం జరిగిందనేది ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చూడండి. ఇది పార్ట్ వన్ చూడకుండా పార్ట్ టూ ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్, పార్ట్ వన్ చూసి తర్వాత ఈ పార్ట్ టూ అయితే చూడండి. సో ఇంకొకసారి స్టోరీ చిన్నగా చెప్పేస్తాను వినండి. యాక్చువల్గా ఇప్పుడు నేను వెళ్ళిన ప్లేస్లో కొంతమంది మేకల కాపరులు ఉండేవారంట ఫ్రెండ్స్. వాళ్ళ మేకల్ని రోజు కొంతమంది దొంగలు వచ్చేసి దొంగలించుకొని వెళ్ళిపోతూ ఉంటే ఒకరోజు కాపలా కాసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అందులో ఇద్దరైతే దొరికారు, ఒక్కడైతే తప్పించుకున్నాడు, ఇంకొకడైతే తప్పించుకునే క్రమంలో గొడవ జరగడంలో ఒక్కడు అక్కడే చనిపోయాడంట. తను చనిపోయి ఇక్కడ ఉండే ఒక లేడీకి పట్టి ఆమెను కూడా చంపేశాడంట ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఇది అబాండెడ్గా మిగిలిపోయింది ప్లేసు. సో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని ఫస్ట్ అందరూ లైక్ చేయండి, అప్పుడు వీడియో బూస్టప్ వస్తుంది. ఓకే కూల్, మీరు మంచిగా ఉన్నారు. ఇక్కడ ఉన్నది మంచి స్పిరిటే అర్థమవుతుంది. ఓకే కాబట్టి ఇప్పుడు సో ఫ్రెండ్స్ ఇందాక కూడా ఈ రూమ్ నుంచి ఎక్కువ శబ్దాలు వచ్చాయి. ఇటు పక్క ఎవరన్నా ఉన్నారా? నోబడీ ఈజ్ హియర్. తనకి బాగుంది బా, ప్రశాంతంగా ఊరి చివర ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పుడే చెప్పేవారు డిస్టర్బెన్స్ ఉండదని, అందులో వేడిస్తున్నారు. డిస్టర్బెన్స్గా ఉందా? మేబీ నేను వచ్చి మీకు డిస్టర్బెన్స్గా ఉందా? హలో, ఇక్కడ ఏడుస్తున్న ఆత్మ ఎవరిది, ఎందుకు ఏడుస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవచ్చా?
హలో, తెలుసుకోవచ్చా? ఉన్నారా? సో నా కనెక్షన్ రెండు షాడోలు నిజంగా ఒకటేనా రెండు కూడాను, లేక రెండు వేరు వేరా? అనే విషయాన్ని క్లారిఫికేషన్ తీసుకొని వెళ్ళిపోతాను. రావచ్చా ఇప్పుడు మీకు ఈ రూమ్లోకి? ప్లేసు చూడడానికి కొద్దిగా సింపుల్గానే ఉంది, కానీ సీన్ చేసాను. ఓకే, ఓకే, మీరు ఇలా కోప్పడద్దండి, ప్రశాంతంగా కూర్చొని మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ రూమ్లోకి రాగానే విపరీతమైన శబ్దాలు వస్తున్నాయి. హలో, నీకు ఇష్టం లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనా? చెప్పండి, ఎందుకు ఇందలా మీరు? మీరు ఇంతలా విరుచుకుపడడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అంటే ఏదన్నా మనకు రియాక్ట్ అవ్వనీకే నేను ఇంతలా అరుస్తున్నాను, పిచ్చోడు మాదిరి చూడొద్దండి. సో ఈ పొయ్యి ఇదంతా మీరే పెట్టుకొని ఉన్నారు కదా? ఇక్కడ ఏముంది ఏం లేదు అని క్లారిఫికేషన్ తీసుకోవాలి అంటే ఇంకొకసేపు టైం స్పెండ్ చేయాలి. నైట్ ట్యూషన్ కనెక్ట్ చేసి చూస్తే ఇంకా బాగుంటుందేమో కదా. ఇంకా యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి. మేబీ ఈ లైట్కి ఈ కండిషన్కి మీరేమైనా టెన్షన్ పడుతున్నారేమో. ఓకే, సరదాగా లైట్లన్నీ ఆపేద్దాం. మా బుల్లి నైట్ వర్షన్ కెమెరా ఒకటి ఉంది, కేవలం మీతో మాట్లాడడానికి, మిమ్మల్ని చూడడానికి నా బుల్లి నైట్ వర్షన్ కెమెరా ఉంది. దాంట్లోనే ఒకసారి ఫ్రెండ్స్ 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 గ్యాస్ గ్యాస్ చూడండి చూడండి. ఇది చూసారా ఎంతలా కదిలిందో ఇది? ఒడి అబ్బా, ఏందిరా ఇది? ఇది నేను ఆడ చూడలే, ముందర వెనకల రెండు పక్కల వాయిన్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ చూడండి,
రెండు పక్కల వస్తున్నాయి యాక్టివిటీస్. సో ఫ్రెండ్స్, ఏముంది దీని వెనకాల అసలు? సో ఫ్రెండ్స్, ఇంకా వివసమైన యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇంకా ఉంటాను, నెట్వర్క్ కనెక్ట్ చేస్తాను, అన్నీ ఆఫ్ చేస్తున్నా, బంద్ చేస్తున్నా, రండి కాసుకొని చూసుకున్నాం. మొత్తం చీకటి, నెట్వర్క్ అయితే కనెక్ట్ చేసేసాను. ఇంతసేపు చాలా అంటే చాలా మనకు హడలు లేపేసి ఎవరో అక్కడ కనిపిస్తున్నారు, అంటే ఫోన్లో కనిపిస్తున్నారు. క్లారిఫికేషన్ రావట్లేదు. సరే, నాకు ఇక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది ఏంటిది? ఇక్కడ ఒకటి ఏదో కనొచ్చింది, మళ్ళీ అక్కడ ఏదో ఒకటి కనొచ్చింది. హలో, ఇక్కడ నా అంచనా ప్రకారం రెండు స్పిరిట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చనిపోయింది కూడా ఇద్దరే అని విన్నాను. నా వెనకాల ఎవరన్నా కనిపిస్తున్నారేమో చూడండి ఫ్రెండ్స్. మీరు ఆ ఇద్దరు మీరేనా? ముందుగా ఈ రూమ్లోకి వెళ్ళి చూస్తాను. ఇక్కడ ఎవరు క్లియర్గా అంటే లైక్ ఉన్నట్టు ఎవరు తొంగి చూసినట్టు మాట్లాడేటప్పుడు తొంగి చూసినట్టు అనిపించింది. ఏంట్రాని ఇప్పుడు లైటింగ్ లేదు, ఇట్లా చూసేలాగే అటుపక్క ఎవరో బాగా కదులుతూ వెళ్తున్నట్టు అనిపించింది. సో నైట్ వర్షన్లో సరే క్లియర్ కట్గా చెక్ చేసుకొని క్లారిఫికేషన్ తీసుకున్నాము. ప్లేట్ ఉంది, ఫుడ్ ప్లేట్. హలో మై డియర్, ఆత్మలు, దయ్యాలు, భూతాలు, ప్రేతాలు, ఇందాక నా కంటికి ఇద్దరు దర్శనమిచ్చారు. ఆ ఇద్దరు మళ్ళీ ఇంకోసారి ఒకరొకరైనా సరే, ఇద్దరు ఒకేసారైనా సరే ఇంకొకసారి వచ్చి నా ఎదురుగా షేక్ హ్యాండ్ ఇస్తారా? ఏమో ఉన్నట్టుంది.
సడన్గా చాలా కూల్ అయిపోయింది ఫ్రెండ్స్, ప్రశాంతంగా ఉంది. ఆ రూమ్లోకి వెళ్ళి చూద్దామా. ఆ రూమ్లోకి ఏదో వెళ్ళింది కదా. ఆ రూమ్లోకి వెళ్దామన్నప్పుడల్లా ఈ రూమ్ నుంచి ఏదో శబ్దాలు వస్తుంటాయి. అదే విచిత్రం, అర్థం కావడం లేదా? ఆ రూమ్కి ఈ రూమ్కి ఏం కనెక్షన్ ఉందో, లేకుంటే రెండు దాంట్లో ఒకటి దీంట్లో దాంట్లో దీంట్లో ఒకటి ఉందేమో. Nobody is here, nobody is coming. అంటే వీళ్ళ వీళ్ళకి సంబంధించిన ఏమన్నా వస్తువులు కూడా ఉన్నాయా అనుకుంటే అవి కూడా లేవు. వీళ్ళు స్పిరిట్స్గా ఎందుకు మారారు అనే విషయాన్ని తెలుసుకుందాం అనుకుంటే, మనకు ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు మనల్ని ఇక్కడ తరిమేయాలి అని ఆలోచిస్తున్నట్టున్నారు. ఓకే, కలిసిపోయినట్టు పైన దాడి చేసి ఇప్పుడే అలసిపోయినాను, మళ్ళీ దాడి చేస్తున్నాను. ఎందుకు ఇది లాగ్ అవుతుంది? సో ఫ్రెండ్స్, స్టక్ అవుతుంది. ఈ రూమ్లోకి ఎంటర్ అవుదాం అన్నప్పుడే ఎందుకు స్టక్ అవుతుంది? అడుగు పడంగానే శబ్దాల్ని ప్రేరేపిస్తుంది. సో గైస్, ఈ రూమ్లోనే కొద్దిగా నెసెసరీగా ఎక్కువ జరుగుతుంది, అందుకనే ఇక్కడే కొద్దిసేపు ఒక 5 నిమిషాలు నైట్ వర్షన్ ఇలాగే పెట్టి నేను తిరుగుతూ ఉంటాను. చూద్దాం ఏమైనా రికార్డ్ అవుతుందో. అంటే ఫోన్ ఫ్లాష్ కూడా ఆఫ్ చేసేసాను, చూద్దాం ఏమన్నా అవుతుందేమో.
ఫ్రెండ్స్ మీరు ఏదైతే షాడో చూసారో అదైతే నేను అక్కడ ఉన్నప్పుడైతే అస్సలు గమనించలేదు. నేను అసలు ఏదో తిరుగుతుంది, శబ్దాలు అయితే వస్తూనే ఉన్నాయి, నేను అలా ఇలా ఆలోచించుకుంటూ ఏందో ఉంది అని అనుకుంటూ ఉన్నాను. అంతలోపు అక్కడ షాడో అయితే ఇప్పుడు పాస్ అయి ఉన్నది. అక్కడైతే ఇంకా శబ్దాలు చాలా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ కెమెరా కూడా స్టక్ అవుతూ చాలా వరకు రికార్డ్ అవ్వలేదు. దీని తర్వాత కొద్దిసేపు కెమెరా కూడా బంద్ చేసేసి నేను సోలోగా అక్కడ కొద్ది రూమ్స్ అయితే తిరిగాను. దాని తర్వాత మళ్ళీ బయట నైట్ వర్షన్ పెట్టి చూద్దాము ఇంకొకసారి ఏమన్నా యాక్టివిటీస్ జరుగుతాయా, ఇంకేమన్నా కనిపిస్తుందా అనేసి లాంగ్గా మొత్తం అన్ని రూములు కవర్ అయ్యేటట్టు కెమెరా పెట్టి మొత్తం అన్నీ తిరిగి చూశాను, రూమ్స్ అన్నీ కూడాను. సో ఏం జరిగిందనేసి చూడండి మీరే. చాలాసేపు అయితే కూర్చొని కాలక్షేపం చేశాను. కూర్చొని తిరుగుతున్నంతసేపు ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది, నాకు తెలియకుండా నా చుట్టూ ఎవరో ఉన్నట్టు, నన్ను ఫాలో అయినట్టు ఏదో చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళు చెప్పిన ప్రకారము మనం వచ్చి చూసిన ప్రకారము ఇక్కడ ఉందా లేదా అనేది మీరే క్లారిఫికేషన్ తీసుకోండి. సో వీడియో అందరికి నచ్చింది అనుకుంటాను. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.